దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నారు? మరొక్కసారి ఈ రీతిగా మీ మధ్యకి రావడానికి దేవుడు కలగజేసిన అత్యున్నతమైన అవకాశమును బట్టి ఆయనకే స్తుతులు తెలియజేసుకుంటున్నాను. ఈ వర్తమానం అయిపోయిందాక వినండి, తప్పకుండా మీరు కొన్ని విషయాలు తెలుసుకుంటారు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1:41 నేను చదువుతాను, మీరు వినండి. ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. ఇక్కడ ఒక కుష్ఠరోగి ఉన్నాడు. ఆ కుష్ఠరోగి ఎన్నో సంవత్సరాల నుంచి కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నాడు. వాడు కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడన్న సంగతి వాడు విని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ఇలా అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి, నీకిష్టమైతే నన్ను బాగు చేయి ప్రభా అని చెప్పేసి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాని మీద కనికరపడ్డాడట. ఆయన వాని మీద కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పిన వెంటనే వాడి కుష్ఠరోగం వానిని వదిలిపెట్టి పోయిను అని చెప్పేసి దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెయ్యి చాపి వానిని ముట్టాడట. కుష్ఠరోగం వచ్చిన వ్యక్తిని ఎవరో కూడా ఇష్టపడనే ఇష్టపడరు. కుష్ఠరోగం వచ్చిన వ్యక్తిని ఆ రోజుల్లో మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఊరు బయట పడేస్తాడు. అతడు ఊర్లోకి రావడానికి వీల్లేదు. ఒక అంటరాని వ్యక్తిగా కుష్ఠరోగం వచ్చిన వ్యక్తిని చూస్తూ ఉంటారు. ఎవరు కూడా అతన్ని ఇష్టపడనే ఇష్టపడరు. అందరూ అతను చూసి అసహించుకుంటారు. అందరూ అతను చూసి ఛేదరించుకుంటారు. అందరూ అతను చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నాకిష్టమే, నువ్వు బాగుపడాలని నేను ఇష్టపడుతున్నాను, నన్ను బాగు చేయి ప్రభు అని చెప్పేసి అన్నప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా, నాకిష్టమే, నాకిష్టమే. కుష్ఠరోగం వచ్చిన వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడుతున్నారు. అందరూ అసహించుకున్న వ్యక్తిని, అందరూ ఛేదరించుకున్న వ్యక్తిని యేసుప్రభు ఇష్టపడుతున్నారు. ఈ మాట నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈరోజు ఈ వర్తమానం పెట్టిన సహోదరి సహోదరుడా, నువ్వు అనొచ్చు, నన్ను ఎవరు ఇష్టపడట్లేదండి, నా తల్లిదండ్రులు కూడా నన్ను ఇష్టపడట్లేదండి, నా బంధువులు కూడా నన్ను ఇష్టపడట్లేదండి, నా ఇంట్లో ఉన్న వ్యక్తులే నన్ను సరిగా ఇష్టపడట్లేదండి అని చెప్పేసి నువ్వు అనొచ్చు. కానీ ఒక్క విషయం చెప్తా గుర్తుంచుకో, యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఆ కుష్ఠరోగం వచ్చిన వ్యక్తిని వాళ్ళ ఫ్యామిలీ కూడా వదిలేసింది. ఒకవేళ వాడు ఇంట్లో ఉంటే వాడికి కూడా, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తికి కూడా కుష్ఠరోగం వచ్చిందని చెప్పేసి వాడిని ఊరు బయట పడేశారు. అందరూ అసహించుకుంటున్నారు వాడిని చూసి, అందరూ కూడా ఛేదరించుకుంటున్నారు వాడిని చూసి. యేసుక్రీస్తు ప్రభు వాడిని చూసి ఇష్టపడ్డాడండి. నిన్ను చూసి అందరూ అసహించుకుంటున్నారా? నిన్ను చూసి అందరూ ఛేదరించుకుంటున్నారా? నిన్ను చూసి అందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారా? నిన్ను చూసి అందరూ కూడా నీ దగ్గరకు రావడానికే ఇష్టపడట్లేదా? అయితే ఒక్క విషయం గుర్తుంచుకో, యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఇష్టపడుతున్నారు. నీ స్థితి ఏదైనా సరే, నీ గత ఏదైనా సరే, యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఇష్టపడుతున్నారండి. 10 మంది నిన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఇష్టపడే దేవుడుగా ఉన్నారు. ఆయన చెయ్యి చాపి వాణిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మ అని చెప్పాడట. దేవునికి స్తోత్రం. వాడిని ఎవడో కూడా పట్టుకోవడానికి ఇష్టపడని ఇష్టపడరు. కుష్ఠరోగం వచ్చిన వ్యక్తి అక్కడ ఉన్నాడంటే అంత దూరంలో ఉండే వాళ్ళు వెనక తిరిగి వెళ్ళిపోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వాడిని ముట్టాడట. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా కుష్ఠరోగం కలిగిన వ్యక్తిని ముడితే ముట్టిన వ్యక్తి అపవిత్రుడైపోతాడు ఆ రోజంతా. యేసుప్రభు వాడిని ముడితే అపవిత్రుడైపోతాడని యేసుక్రీస్తు ప్రభుకు తెలిసినా కూడా వాడిని ముట్టాడు. వాడిని ముట్టంగలోనే వాడు పవిత్రుడయ్యాడు. వాడి అపవిత్రత యేసుక్రీస్తు ప్రభు తీసుకొని యేసుక్రీస్తు ప్రభు పవిత్రత వాడికి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాడిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్పేసి అన్నాడట. సహోదరి సహోదరుడా, ఈరోజు మనం పాడైపోవటం దేవునికి ఇష్టం లేదు. ఈరోజు నీ జీవితం పతనమైపోవటం దేవుని చిత్తం కాదు, అది దేవునికి ఇష్టం లేనే లేదు. ఈరోజు చాలామంది వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ శరీరాలను పాడు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలను పాడు చేసుకుంటూ ఉన్నారు, వారి సంసారాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి స్థితిలో ఈరోజు ఎంతోమంది ఉన్నారు. అలా నువ్వు జీవించడం దేవునికి ఇష్టం లేదు, అది దేవుని చిత్తం కానే కాదు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము.
నీ కుటుంబం కట్టబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడండి. నీ జీవితాన్ని మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ స్థితిగతులు మార్చాలని, నీ పరిస్థితులు మార్చాలని, నిన్న ఒక నూతనమైన వ్యక్తిగా మార్చాలని, నిన్న ఒక నూతన సృష్టిగా మార్చాలని యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. పాడైపోయిన నీ జీవితాన్ని మరలా కట్టాలని, పతనమైపోయిన నీ సంసారాన్ని మరలా తిరిగి పునరుద్ధరించాలని యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడుతున్నాడు. తాగి తాగి నీ శరీరాన్ని పాడు చేసుకున్నాం, తిరిగి తిరిగి నీ శరీరాన్ని పాడు చేసుకున్నాం, నీ జీవితాన్ని ఇప్పటికే సగం పాడు చేసుకొని జీవిస్తూ ఉన్నా, అలాంటి నిన్ను యేసుక్రీస్తు ప్రభు బాగు చేయాలని ఇష్టపడతావన్నారు. కుష్ఠరోగం అనే పాపముతో నువ్వు పడిపోయి ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తామన్నా, అలాంటి పాప బంధకముల నుంచి నిన్ను విడిపించి పవిత్రునిగా మార్చాలని యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడుతున్నాడండి. ఈరోజు ఈ వర్తమానం పెట్టిన సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, నువ్వు ఎవరైనా సరే, యేసు ప్రభు నిన్ను ఇష్టపడుతున్నాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్పేసి అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం బాగుపడటం దేవునికి ఇష్టమండి. మనం బాగుపడతా ఉంటే మన ఎదుటి వాళ్ళు చూసి, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చూసి, మన ఇంటి వెనకాల ఉన్న వాళ్ళు చూసి మనం చూసి ఓర్చుకోలేరు. మనం చూసి అసహించుకుంటూ ఉంటారు, మనల్ని చూసి అసూయ పెంచుకుంటూ ఉంటారు. మనం బాగుపడతా ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండనే ఇష్టం ఉండదు, కానీ మనం బాగుపడటం దేవునికి ఇష్టం. మనం బాగుపడితే దేవుడు ఇష్టపడుతున్నాడు, మనం బాగుపడితే ఆయన చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం పతనమైపోవటం, మన జీవితాలు పాడైపోవటం దేవునికి ఇష్టం లేనే లేదు. ఈరోజు ఈ వర్తమానం ఉంటున్న సహోదరుడా సహోదరి, ఇప్పటికే నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, ఇప్పటికే నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్నావు, ఒంటరిగా జీవిస్తూ ఒంటరితనంలో బ్రతుకుతూ ఒంటరిగా నీ దినములు గడుపుతున్నావు. నీ జీవితాన్ని కట్టాలని, నీ కుటుంబాన్ని కట్టాలని యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన అన్నాడు, నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. దేవునికి ఎప్పుడు ఇష్టం అండి మనం అంటే. వాళ్ళు వీళ్ళు అనొచ్చు, నువ్వంటే నాకు ఇష్టం లేదురా అని చెప్పేసి. వాళ్ళు వీళ్ళు అనొచ్చు, నిన్ను చూస్తే నాకు అసహ్యం పడుతుందని చెప్పేసి అనొచ్చు. కానీ దేవుని దగ్గర అలాంటి మాటలు లేనే లేవండి. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, ఆయన మనల్ని చేరదీసే దేవుడు, ఆయన మనల్ని హక్కును చేర్చుకునే దేవుడు, ఆయన మనల్ని ఆదరించగలిగిన దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఇష్టపడుతున్నాడు. నీ స్థితి ఏదైనా సరే, నా అంత పాపి లేనే లేడండి. తెలిసి తెలిసి నేను పాపం చేశా, తెలిసి తెలిసి నేను దేవునికి దూరం అయిపోయా, తెలిసి తెలిసి నేను తప్పు చేశా, తెలిసి తెలిసి నేను దేవుని గాయపరచా అని చెప్పేసి నువ్వు అంటున్నావా? అయినా సరే ప్రభు మరలా నిన్ను ఇష్టపడుతున్నాడు. ప్రభు తన బిడ్డగా మరలా నిన్ను చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. నేడైనా ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన ఎద్దుకురా, చెయ్యి చాపి కనికరపడి వాని ముట్టి నాకు ఇష్టమే అన్నాడట. మన స్థితిని చూసి జనాలు మనల్ని అసహించుకోవచ్చు, మన స్థితిని చూసి జనులు మనలను ఛేదించుకోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు మన స్థితిని చూసి కనికరపడే దేవుడుగా ఉన్నాడు. వాడి స్థితిని చూసి అందరూ అసహించుకున్నారు, అందరూ చేదరించుకున్నారు, వెలివేయబడిన స్థితిలో వాడు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే వాడిని చూసి, వాడి స్థితిని చూసి వాడిని ప్రేమించి చేరదీసి ఆదరించి ఆదుకున్నాడండి. ఈరోజు నీ స్థితి ఏదైనా సరే, నీ గత ఏదైనా సరే, నిన్ను ఆదరించి నిన్ను చేరదీయగలిగిన ప్రభుగా యేసుక్రీస్తు ప్రభు అన్నాడు. ఆయనతో చెప్పు, ప్రభా నన్ను మార్చయ్యా. ఆ కుష్ఠరోగం కలిగిన వ్యక్తి అన్నాడు, ప్రభా నా జీవితాన్ని బాగు చేయయా అని చెప్పేసి అన్నాడు. ఈరోజు పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేయమని యేసుక్రీస్తు ప్రభుకు చెప్పు. ఆయన బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన నీ జీవితాన్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, కట్టబడిన వ్యక్తిగా నిన్ను మార్చాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ దినమకాల సమయంలో నువ్వు బాగుంటే దేవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎంతకాలం దేవునికి దూరంగా బ్రతుకుతావు, ఎంతకాలం చెడిపోయి జీవిస్తూ ఉంటావు, ఎంతకాలం ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటావు, ఈరోజైనా ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన ఎద్దుకురా. నీ జీవితాన్ని కట్టాలని, నీ కుటుంబాన్ని కట్టాలని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టాలని, నీ సంసారాన్ని కట్టాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ కుష్ఠరోగి ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నన్ను శుద్ధినిగా చెయ్యని చెప్పేసి అన్నాడో, ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నా కుటుంబాన్ని కట్టు, నా జీవితాన్ని కట్టు అని నువ్వు ప్రార్థిస్తే ఆయన నీ జీవితాన్ని కట్టడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి, నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా దేవ, ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని, నీ రక్తపు కోటలో ప్రతి బిడ్డను భద్రపరచమని, నీ రక్తపు కాడి ప్రతి బిడ్డ మీదకు ఎత్తి బలపరిచి నీ రాకడకు సిద్ధపరచమని. మేము బాగుంటే నువ్వు ఇష్టపడుతున్నావు, మేము బాగుండటమే నీకు ఇష్టం, మేము బాగుండటమే నీ చిత్తం అన్న సంగతి ఎరిగి ప్రభ, మేము నీలో బాగుండుటకు, బాగుగా ఫలించుటకు నీ కృప చూపించి బలపరిచి మా వీక్షకులందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో వేడుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ప్రభు చిత్తమైతే మరల కలుద్దాం. వందనాలు.